उम्मडी नल्गोंडा जिल्ला स्थानिक संस्थल एमएलसी एन्निकल्लो टीआरएस गेलुपु लांछनमैंदि। आ पार्टी अभ्यर्थि एमसी कोटिरेड्डी समीप पार्टी अभ्यर्थि वंगूरी लक्ष्मय्यपै 691 ओट्ल मेजारिटीतो घन विजयं साधिंचारु। मొత్తం 1271 ఓట్లకు గాను 1233 ఓట్లు పోలయ్యాయి। ఇందులో 50 ఓట్లు చెల్లనివిగా పరిగణించబడ్డాయి। ఇక 1183 ఓట్లతో గెలుపు కోట ఓట్లు 593 కాగా టిఆర్ఎస్ అభ్యర్థి కోటిరెడ్డికి 917 ఓట్లు పడ్డాయి। దీంతో కోటిరెడ్డికి 691 ఓట్ల మెజారిటీ దక్కింది। उम्मडी नल्गोंडा जिल्ला स्थानिक संस्थल एमएलसी एन्निकल्लो टीआरएस गेलुपु लांछनमैंदि। आ पार्टी अभ्यर्थि एमसी कोटिरेड्डी समीप अभ्यर्थि वंगूरी लक्ष्मय्यपै 691 ओट्ल मेजारिटीतो घन विजयं साधिंचारु। मొత్తం 1271 ओट्लकु गानु 1233 ओट्लु पोलय्यायि। इंदुलो 50 ओट्लु चेल्लनिविगा परिगणिंचबड्डायि। इक 1183 ओट्लतो गेलुपु कोट ओट्लु 593 कागा టిఆర్ఎస్ అభ్యర్థి కోటిరెడ్డికి 917 ఓట్లు పడ్డాయి। దీంతో కోటిరెడ్డికి 691 ఓట్ల మెజారిటీ దక్కింది। उम्मडि नल्गोंडा जिल्ला स्थानिक संस्थल एमएलसी एन्निकल्लो टीआरएस गेलुपु लांछनमैंदि। आ पार्टी अभ्यर्थि एमसी कोटिरेड्डी समीप स्वतंत्र अभ्यर्थि वंगूरी लक्ष्मय्यपै 691 ओट्ल मेजारिटीतो घन विजयं साधिंचारु। मొత్తం 1271 ओट्लकु गानु 1233 ओट्लु पोलय्यायि। इंदुलो 50 चेल्लनि ओट्लुगा परिगणिंचबड्डायि। इक 1183 ఓట్లతో గెలుపు కోట ఓట్లు 593 కాగా టిఆర్ఎస్ అభ్యర్థి కోటిరెడ్డికి 917 ఓట్లు పడ్డాయి। దీంతో కోటిరెడ్డికి 691 ఓట్ల మెజారిటీ దక్కింది। అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు। కిరణ్ చెప్పండి, నల్గొండ జిల్లాలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంసీ కోటిరెడ్డి విజయం సాధించడం జరిగింది, దీని మీద మరింత సమాచారం ఏ విధంగా ఉంది? సిరాజ్, మొదటి నుంచి టిఆర్ఎస్ శ్రేణులు ఊహించినట్టుగానే ఉమ్మడి నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికను టిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది। ఆ పార్టీ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి సమీప అభ్యర్థి కుడుదుల నగేష్ పై 691 ఓట్ల మెజారిటీతో కూడా ఘన విజయం సాధించారు। అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించి మొత్తం 1271 ఓట్ల గాను 1233 ఓట్లు పోలయ్యాయి। అయితే ఇందులో 50 ఓట్లు చెల్లని ఓట్లుగా పరిగణించబడ్డాయి। ఇక 1183 ఓట్లలో గెలుపు కోట ఓట్లు 593 కాగా టిఆర్ఎస్ అభ్యర్థికి 900 ఓట్లు పోలవడంతో కూడా అతనికి 691 ఓట్ల మెజారిటీ దక్కింది। అయితే మొదటి నుంచి కూడా టిఆర్ఎస్ పార్టీ కూడా ఏకగ్రీవం అవుతుందని కూడా టిఆర్ఎస్ శ్రేణులు ఆశించినప్పటికీ కూడా స్వతంత్ర అభ్యర్థులు షాక్ ఇవ్వడంతో కూడా గెలుపు అంటే ఎన్నిక అనివార్యమైంది। అయితే ఓట్ల బలం లేకపోవడంతో ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ పార్టీలు ఈ పోటీకి దూరంగా ఉన్నాయి। ఈ క్రమంలోనే ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా
బరిలో నిలిచినప్పటికీ కూడా అంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఓట్లు కూడా వారిద్దరు కూడా చీల్చుకోవడంతో కూడా టీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిచిన పరిస్థితి అయితే ఉంది. మిగతా స్వతంత్ర అభ్యర్థులు కూడా ఎవరు కూడా పది ఓట్లు కూడా దాటని ఆ పరిస్థితి అయితే ఉంది. ఒక ఒంగూరు లక్ష్మి అయినటువంటి స్వతంత్ర అభ్యర్థికి 26 ఓట్లు మాత్రమే పడ్డాయి. మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జెడ్పీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి కుర్దుల నాగేష్ కు 226 ఓట్లు పడ్డటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక తాజా గెలుపుతో కూడా ఇటు ఎంసీ కోటిరెడ్డి అభిమానులు అదేవిధంగా అనుచరులతో పాటు టీఆర్ఎస్ శ్రేణులు ఉమ్మడి నల్లూరు జిల్లా వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొద్దిసేపటి క్రితం ఎంసీ కోటిరెడ్డి కూడా బయటికి రావడం జరిగింది. మరి కాసేపట్లో కూడా అతను మంత్రి జగదీశ్ రెడ్డితో టీఆర్ఎస్ భవన్ కు పోయే అవకాశాలు ఉన్నాయి. సిరాజ్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ.